ఇతరుల క్షేమం కోసం, ఇతరుల రక్షణ కోసం కన్నీళ్లు కార్చే వారమైతే ఎంత బాగుంటుంది. అలా కన్నీరు కార్చి ఎంత కాలమైంది వినండి. ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయనకు ఎవ్వరూ లేరు, ప్రేమించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. మంచోడే, చాలా మంచి మనసు గలవాడే, కానీ ఎందుకో ఎవ్వరు తనకు అండగా నిలబడిన వాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు లేకపోయేసరికి ఆ దిగులు, ఆ ఒంటరితనం తట్టుకోలేక ఎప్పుడూ ఏడుస్తూ 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 ఉండేవాడట. తను దుఃఖపడుతూ 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 ఉంటే కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలా జలజలా రాలిపోతా ఉన్నాయట. ఇలా జలజలా జలజలా రాలుతూ ఉన్న కన్నీళ్లు కాస్త ప్రవహించి 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 ఒక చెరువులాగా తయారైనవి అంట. ఊరుకోండి బ్రదర్, కథలు చెప్పచ్చు కానీ మరి ఇంత దారుణంగా చెప్తే ఎలా? అవునా? దయచేసి వినండి. నేను ఏది చెప్పినా దాని వెనుక ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని మీతో పంచుకోవడానికే ఈ ఉపమానాన్ని మీతో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. తాను అలా కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీటి ప్రవాహం వల్ల ఒక చెరువు ఏర్పడింది, ఒక చెరువు ఏర్పడింది. అలా చెరువు ఏర్పడేసరికి ఆ చెరువు చెరువులో నీళ్లను త్రాగడానికి పశువులు, జంతువులు, అలాగే జలచరాశులు అవన్నీ నెమ్మదిగా దాంట్లో చేరినాయి. కప్పలు, పీతలు ఇవన్నీ వచ్చినాయి. ఈ లోపల ఆ చెరువు చుట్టూ గడ్డి కూడా చక్కగా మొలిసింది, చక్కగా చెట్లు కూడా వచ్చినాయి. ఆ చెరువు నీడన ఉన్నటువంటి ఆ చెట్లు కొమ్మన చక్కగా పక్షులు కూడా గూళ్ళు కట్టుకున్నాయి. మేత దొరుకుతుంది, ఆ జలచరాశులలో ఉన్నటువంటి ఆ జీవులను తింటూ హ్యాపీగా ఆ పక్షులు బతికేస్తున్నాయి, కావలసిన నీళ్లు తాగుతున్నాయి. ఎప్పుడూ ఏడ్చేటటువంటి ఈ పెద్ద ఆయన ఒకరోజు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే తన కళ్ళ ముందు తాను కార్చిన కన్నీటి వల్ల ఒక చెరువు ఏర్పడేసరికి, అయ్యో ఇంతగా ఏడ్చానా, ఇంతగా కన్నీరు గార్చానా, నేను ఈ విధంగా కన్నీరు గార్చడం వల్ల ఏమిటి లాభం, ఏమిటి ఉపయోగం, చాలే నేను ఏడ్చింది, చాలే నేను కన్నీళ్లు కార్చింది అని చెప్పి మన పెద్దయ్య కన్నీళ్లు కార్చడం మానేశాడు. ఎప్పుడైతే కన్నీళ్లు కార్చడం మానేశాడో ఆ చెరువు నెమ్మదిగా ఎండిపోవడం, నెమ్మదిగా ఎండిపోవడం, నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది. స్లోగా ఆ నీళ్లు ఎండి ఎండి ఆఖరికి చివరికి వచ్చేసింది. ఇక స్లోగా బురద బయటపడుతుంది. ఎప్పుడైతే ఆ నీళ్లు ఎండిపోవడం మొదలైందో, బురద కాస్త బయటపడడం మొదలైందో, ఆ చెరువులో ఉన్నటువంటి చేపలు, అలాగే పీతలు, అలాగే కప్పలు ఇవన్నీ అల్లాడిపోతున్నాయి. నీటి ఎద్దటి కొరకు అల్లాడిపోతున్నాయి, ఈదలేకపోతున్నాయి, బ్రతకలేకపోతున్నాయి, జీవించలేకపోతున్నాయి. కష్టాల్లో బ్రతకడమే చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయినాయి. అలాగే పక్షులు కూడా అల్లాడిపోతున్నాయి తగిన నీళ్లు లేక. మన జీవితాలు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఎందుకు ఈ కష్టం వచ్చింది మనకి, ఎందుకు ఈ శ్రమ వచ్చింది మనకి, అంతా బాగుంది అనుకున్న సమయంలో సడన్గా ఎందుకు ఈ కరువు వచ్చింది, అసలు ఏమిటి దీనికి కారణం అని అన్నీ కలిసి ఒక ఆలోచనకు వస్తే అప్పుడు తెలిసింది, కన్నీళ్లు కార్చే తాతయ్య కాస్త కన్నీళ్లు కార్చడం మానేశాడు. ఆ తరువాత ఈ జలచరాశులన్నీ నెమ్మదిగా 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 తాతయ్య దగ్గరకు వచ్చి, తాతయ్య తాతయ్య, నువ్వు కన్నీళ్లు కార్చినంత కాలము మేము క్షేమంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, సమృద్ధిగా ఉన్నాము, నువ్వు కన్నీళ్లు కార్చడం మానేశావు, నాకు కష్టాలు కరువు ప్రారంభమైపోయింది. ప్రతి ఇంటిలో ఒక తాతయ్య ఉండాలి, ప్రతి ఇంటిలో కన్నీరు కార్చే ఒక తాతయ్య ఉండాలి. ఆ తాతయ్యవు నువ్వే కావాలి, ఆ అమ్మమ్మవు నాన్నమ్మ నువ్వే కావాలి. నీ కన్నీటి ప్రార్థన వల్ల, నీ కన్నీటి ప్రార్థన వల్ల నీ బిడ్డలు క్షేమంగా జీవించారు. యవ్వన ప్రాయంలో పాపానికి దాసోహం కాకుండా పరిశుద్ధంగా జీవించగలిగారు. కారణం తెలుసా? నీ కన్నీటి ప్రార్థన వారి చుట్టూ కంచెవేసింది. ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించి మరలా కన్నీళ్లు కార్చడం మొదలు పెట్టేవాళ్ళు మన మధ్య ఉన్నారా? ఉంటే మోకరిస్తారా? ప్రార్థన చేస్తారా?